విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జనతా కాలనీ నందు జయ దుర్గా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జయ దుర్గా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అలాగే జయ దుర్గా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఘనంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, అలాగే దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మేము చర్యలు అందరూ ప్రతి ఒక్కరు కూడా
పేదవాళ్ళకి కూడా మేము ఇక్కడ అన్నదానాన్ని అలాగే మరి జాకెట్ కూడా భద్రం కలిగింది వాళ్ళకి తరఫున. నేటికి కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకొని ఉండాలని చెప్పేసి అంటున్నాం. అయితే కొరత ఈ రోజు మాత్రమే మాస్కులు పెట్టుకోలేదు, ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు పెట్టుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ పడారని చెప్పేసి ఈ సభ ముందు తెలిపారు. ఈ ఆలయం అందరం సందర్శించుకుని మరి ఆ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలందరినీ కాపాడింది ఈ కళ్యే అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. అదే తెల్లవారు 3 గంటల నుంచి అప్పటి పాలాభిషేకం ఘనంగా జరుగుతుంది. ఈ ఆలయంలో లేని విధంగా భక్తులు డైరెక్ట్గా వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మవారికి పాలాభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించడానికి ఈ ఆలయ ధర్మకర్తలు మరియు అధ్యక్షుల వారు చైర్మన్ వారు కూడా గొప్పటి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇదందరికీ మంచి అవకాశం అందరూ భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగి అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ అనుసంధానం చేస్తున్నారు. అది కూడా మంచి అవకాశం. మరి పారిశ్రామిక ప్రాంతంలో ఏదైనా ఉందంటే మరి ఈ జీవితంలో అమ్మవారి కలిసి ప్రజలందరినీ కాపాడుతుందని దానికి నిదర్శనం మా 5 వార్డులు కానీ సస్యశ్యామ ఉండడం కానీ చెప్పండి. థ్యాంక్ యూ.